ఉగాది పండగ రోజున ఊరంతా కోడికూతతో లేచారు. రంగమ్మ రవళి పొద్దున్నే లేచి ఇంటిని శుభ్రపరిచి ముగ్గులు వేస్తుంటారు. ఒరే అబ్బాయ్, లేవరా, తోటకు వెళ్ళి మావిడాకులు తీసుకురా. నేను ఇంటి వెనకాల చెత్తంతా క్లీన్ చేస్తాను. తోరణాలు కట్టాలి కదా, నువ్వు తొందరగా వెళ్ళి వచ్చేయ్. అలాగే నాన్నా అంటూ తోటకి వెళతాడు. ఇంతలో అత్తయ్యా, మీ ముగ్గు నా ముగ్గు దగ్గరికొస్తోంది, మీరు కాస్త దూరంగా వేయండి. నా దశలే రథం ముగ్గు. ఈ ఊర్లోనే రథం ముగ్గు వేయడంలో నన్ను మించినవారు లేరు. అదేంటమ్మాయ్, నీకు తెలుసుగా, ప్రతి పండక్కి నేను చక్రం ముగ్గు వేస్తానని. నేను చక్రం ముగ్గు వేశానంటే చూసినవారంతా కళ్ళు తిరిగి పడిపోతారు. నీ రథాన్నే కొంచెం దూరంగా లాక్కెళ్ళమ్మా, లేదంటే నా చక్రం తిప్పిపడేస్తది. అలాగా నా రథాన్ని ఇంకొంచెం ముందుకు కదిపానంటే నీ చక్రం నుజ్జు నుజ్జు అవుతుంది. అత్తగారు చూసుకోండి మరి. అబ్బబ్బబ్బా, ఏంటి గోళ, ఇద్దరూ కలిసి ఒకటే పెద్ద ముగ్గు వేయొచ్చు కదా, ఎప్పుడూ ఇదే గొడవ. సరేగాని నాకొక కాఫీ తీసుకురా రంగం. కాఫీనా? నేనీ ముగ్గు తర్వాత బొబ్బట్లు చెయ్యాలి. అయినా కాఫీ పెట్టడంలో కోడలు రవళి అదరగొడుతుంది. అమ్మాయి రవళి, మామగారికి కాఫీ కలుపమ్మా. అదేంటత్తమ్మా, నేను ఈ రథం ముగ్గు పూర్తిచేసి పాకం పట్టాలి, పులిహోర చెయ్యాలి. అయినా కాఫీ కలపడంలో మీ తర్వాతే కదా, ఎవరైనా మీరే కలపండత్తమ్మా. మొదలైంది వీళ్ళ దోబూచులాట. దేవుడా, వీళ్ళిద్దరికీ ఎప్పుడు అండర్స్టాండింగ్ కుదురుతుందో గాని. అంటూ గిరీశం వంటగదిలోకి వెళ్ళి కాఫీ కలుపుకొని తాగుతూ ఉంటాడు. నాన్నా, మావిడాకులు తీసుకొచ్చాను, పదండి తోరణాలు కడదాం. అలాగా గిరీశం కిషోర్లు కలిసి మావిడాకులతో తోరణాలు కడుతూ ఉంటారు. అమ్మా, ఈరోజు శనగపప్పు బొబ్బట్లతో పాటు బెల్లం బూరెలు కూడా చెయ్యవే, బావుంటాయి. అదేంట్రా నువ్వు అలా అంటావ్, బూరెలు చేయడంలో నీ పెళ్ళం రవళి కదా ఎక్స్పర్ట్, దాన్నే చెయ్యమను. పోయినసారి నేను బూరెలు చేస్తే తీపి తక్కువైందన్నారు కదా అత్తయ్యా, ఈసారి మీరే చెయ్యండి. అదేంటమ్మాయ్, పానకం చేసేది నువ్వే కదా, అదే చేత్తో బూరెలు కూడా చెయ్యి. ఎవరు దేంట్లో ఎక్స్పర్టో వాళ్లే చెయ్యాలి. మళ్ళీ మొదలైంది. ఒరే అబ్బాయ్, బూరెలెందుకురా అడిగావు, వాళ్ళు ఎప్పుడూ ఇద్దరూ కలిసి ఒక అండర్స్టాండింగ్లో ఉండరు కదా, వాళ్ళు చేసింది తినడం ఒక్కటే మార్గం. దేవుడా, వీళ్ళిద్దరినీ ఒక ట్రాక్లో పెట్టు, నేను నా కొడుకు వచ్చి తలనీలాలు సమర్పించుకుంటాం. రంగమ్మ కుటుంబం ఉగాది పండగ జరుపుకుంటూ అందరూ భోజనాలు పూర్తి చేసి సాయంత్రం పంచాంగ శ్రవణం వినడానికి కూర్చుంటారు. టీవీలో పంచాంగ శ్రవణం మొదలైంది. రాశుల వారీగా ఫలితాలు చెప్తుండగా రంగమ్మ రాశి ఫలితాలు ఇలా ఉన్నాయి. ప్లవనామ సంవత్సరానికి ఆదాయం 2, వ్యయం 11, గౌరవం 8, అవమానం 3. రవళి రాశి ఫలితాలు ఇలా ఉన్నాయి. ఆదాయం 13, వ్యయం 3, గౌరవం 2, అవమానం 6. ఇది చూసిన అత్తాకోడళ్ళు ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ, అమ్మాయ్, ఈ రాశిఫలాలు చూశాక నాకెందుకో నీతో కూర్చుని కాస్త డిస్కస్ చెయ్యాలనిపిస్తుంది, ఏమంటావ్? అవునత్తయ్యా, నాక్కూడా అలాగే అనిపిస్తుంది. మనం కూర్చుని తెలివిగా ఆలోచించి ఈ రాశిఫలాలని హ్యాండిల్ చెయ్యాలి. ఇదంతా చూస్తున్న గిరీశం కిషోర్లు, నాన్నోయ్, మనకు మంచి రోజులు వస్తున్నట్టున్నాయి. అవునరా అబ్బాయ్, నాక్కూడా అలాగే అనిపిస్తోంది, మనం కలిసి కాఫీ తాగే టైం దగ్గరలో ఉన్నట్టుందిరా. అమ్మాయి రవళీ, నీ రాశిఫలాలను బట్టి నీకు అవమానం ఎక్కువగా ఉంది, అందుకని నువ్వు మాటకు మాట కంప్లీట్గా తగ్గించాలి. ఎవరేం మాట్లాడినా ఎదురు సమాధానం చెప్పకూడదు, సున్నితంగా మాట్లాడాలి, సరే అనాలి. కరెక్ట్ అత్తయ్యగారు, నేను అలాగే చేస్తాను, లేదంటే అవమానాల పాలవుతాను. అదేవిధంగా అత్తయ్యా, మీ రాశిఫలాలలో మీకు ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉంది, అందుకని మీరు మీ చేత్తో ఏమీ ఖర్చు పెట్టకూడదు. ఫైనాన్స్ విషయాలన్నీ నేనే చూసుకుంటాను, దీంట్లో మీరు అడ్డుపడకూడదు. అవునవును, కరెక్ట్గా చెప్పావ్, లేదంటే అప్పులపాలవుతాము. నేను కూడా ఒప్పుకుంటున్నానమ్మాయి, మన ఒప్పందం ఈరోజు నుంచే అమలు చేద్దాం, ఓకేనా? ఓకే, డీల్ డీల్.
ఈ ఒప్పందం చూస్తున్న గిరీశం కిషోర్లు ఆనందంతో థాంక్యూ దేవుడా థాంక్యూ దేవుడా